నాకు ఎక్కువ సమయం ఇవ్వలేదు, పెద్దలు మాట్లాడాల్సిన అవసరం ఉంది. కానీ చంద్రబాబు నాయుడు గారికి, పవన్ అన్నకి నేను ఒకటే హామీ ఇస్తున్నా, ఏ బాధ్యత అయితే నా పైన పెట్టారో, ఏ ఆస్తి అయితే నాకు మళ్లీ మంగళగిరి అభ్యర్థిగా నాకు టికెట్ ప్రకటించారో, తప్పనిసరిగా ఏ మెజార్టీ అయితే నేను ఓడిపోయానో దాని పక్కన ఒక సున్నా పెట్టి 53,000 మెజార్టీతో గెలిచి ఈ సీటుని మీకు అప్పగించే బాధ్యత మేము తీసుకుంటాం. ఈ రోజు ఎక్కడ చూసా కుర్రోలు రోడ్డుపైకి ఎక్కారు. ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత కార్యకర్తల పైన దొంగ కేసులు పెట్టారు, రౌడీ షీటర్లు ఓపెన్ చేశాడు, యాదవ సామాజిక వర్గానికి చెందిన మన నాయకుడిని చంపేశారు. అంతేకాదు ఇప్పుడు మళ్లీ ఎమ్మెల్యే కరకట్ట కమలాసన్ ఉన్నాడు సార్, మాకు మళ్లీ వచ్చాడు నటనకి, మాకు మాయ చేసాం, మళ్లీ ప్రజల్ని మాయ చేసాక వచ్చాడు. మాకు 2 నెలల తర్వాత మాకు వదిలిపెట్టండి సార్, వాళ్ళని మేము వదిలిపెట్టము, వడ్డీతో సహా చెల్లించాల్సిన బాధ్యత మా అందరి పైన ఉంటుంది. గత 4 సంవత్సరాలు 10 నెలలుగా మమ్మల్ని అనగదొక్కారు, మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. మంగళగిరి నియోజకవర్గానికి ఇచ్చిన అనేక హామీలు ముఖ్యమంత్రి నిలబెట్టుకోలేదు. తప్పనిసరిగా నేను శాసన సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి క్షణం నుంచే వాళ్ళు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోనన్ని నిలబెట్టుకుంటానని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలుపుకుంటూ, నాకు అవకాశం ఇచ్చిన మంగళగిరి ప్రజలకి, కార్యకర్తలకి, పవన్ అన్నకి, చంద్రబాబు నాయుడు గారికి, జనసేన పార్టీ నాయకులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జోహర్ అన్న ఎన్టీఆర్, జోహర్ అన్న ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ అన్న నాయకత్వం, పవన్ అన్న నాయకత్వం. జై బాలయ్య, జై బాలయ్య, జై హింద్.